కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదని ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధమని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. నియోజకవర్గంలో ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పథకం ప్రకారమే తనపై కుట్రలు చేస్తున్నారని ఈటెల ఆరోపించారు. రాజధాని అమరావతిపై విచారణను జూన్ 2కు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. కరోనా కారణంగా విచారణను వాయిదా వేయాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన ఏపీ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 5,696 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 49 మంది చనిపోయారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 456,485 కరోనా కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది. 3 కరోనా రోగులు మృతి చెందారు. దీంతో మృతుల బంధువులు ఆసుపత్రిపై దాడి చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేవంటూ రోగులు బంధువులు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా కొయ్యనపేటలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కూతురు కళ్ల ముందే కరోనా సోకిన తండ్రి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ చివరికి ప్రాణాలు కోల్పోయారు. తల్లి వారిస్తున్నా తానే వెళ్లి తండ్రి గొంతులో గుక్కెడు నీళ్లు పోసింది. కానీ తండ్రి బతకలేదు. నల్గొండ జిల్లా కాసానిగూడలో టీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సాగర్ ఉప ఎన్నిక ఫలితాలపై టీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తినట్టు పోలీసులు తెలిపారు. విజయనగరం జిల్లా గొల్లలపేటలో 2 అన్నదమ్ముల మధ్య భూ వివాదం ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలకు వాళ్లు కర్రలతో దాడి చేసుకోగా 6 తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణా జిల్లా నందిగామలో అక్రమ ఇసుక రవాణాపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఏటూరు నుంచి విజయవాడకు తరలిస్తున్న 7 టిప్పర్లను సీజ్ చేశారు. కాపురానికి తీసుకెళ్లాలని భర్త ఇంటి ముందు ఓ వివాహిత ధర్నాకు దిగింది. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా భూమదేవరపల్లి మండలం రుసూల్ పల్బల్లో జరిగింది. భర్త కాపురానికి తీసుకెళ్లాలని ఇంటి ముందు బైఠాయించింది రమ్య అనే వివాహిత. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం శివారులో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అగ్రహారంలో నివాసం ఉంటున్న దువ్వాడ అప్పలరాజు అనే వ్యక్తి ఆలయం పక్కనే రక్తపు మడలో పడి ఉన్నాడు. అతన్ని హత్య చేశారా, మరే ఇతరేనైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువకుడిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన ప్రకాశం జిల్లా నెల్లటూరులో జరిగింది. అంకమ్మారావును కొందరు దుండగులు రాత్రి రాళ్లతో దాడి చేశారు. కొన ఊపిరితో ఉన్న అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. తనపై దాడి చేసింది ఎల్లంపల్లికి చెందిన మధు అని పోలీసులకు అంకమ్మరావు వాంగ్మూలమిచ్చాడు. దేశంలో కరోనా విలయ తాండవం కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,68,147 కరోనా కేసులు నమోదయ్యాయి. 3,147 మంది మృతి చెందారు. ప్రస్తుతం 34,13,642 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తున్న భారత్కు ప్రపంచ దేశాలు ఆపన్న హస్తం అందిస్తున్నాయి. మరిన్ని వెంటిలేటర్లను పంపించేందుకు బ్రిటన్ సిద్ధమైంది. త్వరలో భారత్కు దాదాపు 1,000 వెంటిలేటర్లను పంపనున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. కష్ట సమయంలో భారత్కు బ్రిటన్ అండగా ఉంటుందని బోరిస్ జాన్సన్ తెలిపారు. ఐపీఎల్ టోర్నీపై కరోనా ఎఫెక్ట్ పడింది. కోల్కతా ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారిన పడ్డారు. దీంతో ఇవాళ జరిగే కోల్కతా బెంగళూరు మ్యాచ్ను ఐపీఎల్ నిర్వాహకులు వాయిదా వేశారు.